పాలిఫోనియోస్ ప్రేమను వ్యక్తం చేయడానికి కౌగిలింత ఒక మార్గం. కౌగిలింత ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న బంధంలోని గాఢతను ఆప్యాయతను తెలియజేస్తుంది. తల్లి పిల్లల మధ్య అనుబంధానికి చిహ్నం అది. ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం వల్ల అటు పిల్లలకు ఇటు తల్లులకు ఎంతో స్వంతన చేకూరుతుంది. అయితే పిల్లలు ఎదిగే కొద్దీ జీవన శైలిలో మార్పులతో పాటు తమ పిల్లలతో సాన్నిహిత్యం కూడా గణనీయంగా తగ్గిపోతున్నది. ఈ దూరం రోజురోజుకి పెరిగిపోతున్నదని ఐటీసీ సన్ఫీస్ సంస్థ తెలిపింది. తల్లులను పిల్లలు కౌగిలించుకోవడం ఎందుకు తగ్గుతున్నదన్న అంశంపై ఈ సంస్థ మామ్స్ మ్యాజిక్ పేరిట ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి పలు నగరాల్లో సర్వే నిర్వహించింది. తల్లిదండ్రులతో కలిసి దూరంగా ఉంటున్న విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, గృహిణులు, యువత ఇలా అనేక వర్గాలతో మాట్లాడి వివరాలను సేకరించింది. ఈ సర్వే కోసం 13 నుంచి 35 ఏండ్లు మధ్యనున్న స్త్రీ పురుషులను ఎంచుకున్నారు. పిల్లలు స్వతంత్రులయ్యే కొద్దీ తల్లులు ఒంటరితనానికి గురవుతున్నారని ఈ సర్వేలో గుర్తించారు. సర్వే నివేదిక ప్రకారం ఇటు పని అటు సామాజిక బాధ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల తల్లిదండ్రులతో కలిసి గడిపే సమయం భౌతికంగా వారికి దగ్గర ఉండడం తగ్గిపోతుందని, దాదాపు 50% మంది యువత తల్లి ఆప్యాయ కౌగిలింతను మర్చిపోయామని చెప్పారు. అయితే తమ సంతోషాలకు మూల కారణం తమ తల్లులేనని 60% మంది చెప్పడం విశేషం. తల్లిని కౌగిలించుకున్నప్పుడు కలిగే సంతోషం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకునేందుకు సన్ఫీస్ సంస్థ ది హ్యాపీనెస్ హ్యాక్ ఎక్స్పెరిమెంట్ పేరిట సామాజిక ప్రయోగాన్ని సైతం నిర్వహించింది. ఇందుకు బ్రెయిన్ ట్రాకింగ్ డివైస్ ను ఉపయోగించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, కంటెంట్ ను వీక్షించడం, చాటింగ్ చేస్తున్నప్పుడు తల్లిని హగ్ చేసుకున్నప్పుడు ఒకరితో కలిగే సంతోషాన్ని పరిశీలించారు. ఓ వ్యక్తిలో సోషల్ మీడియా వినియోగిస్తున్నప్పుడు కలిగే దానికన్నా మాతృమూర్తిని హగ్ చేసుకోవడం వల్ల కలిగే సంతోషం అత్యధిక స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు. తల్లిని ఆప్యాయంగా కౌగిలించుకోవడం వల్ల అత్యంత సంతోషం కలుగుతుండటంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే అత్యంత శక్తివంతమైన సాధనమని ఈ ప్రయోగం నిరూపించిందని సన్ఫీస్ నివేదిక వెల్లడించింది.